కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలతో కోనసీమలోని విశిష్ట దేవాలయాలు భక్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బ్రేక్ పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో శనివారం ప్రదక్షిణలు, ఇతర పూజా కార్యక్రమాలు, దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో మధునూరి సత్యనారాయణరాజు చెప్పారు. భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ప్రఖ్యాతి గంచిన మందపల్లి మందేశ్వర ఆలయంలోనూ భక్తులు శని త్రయోదశి సందర్భంగా ప్రవేశం నిలిపివేస్తున్నట్లు ఈవో సింగంరాధ తెలిపారు. భక్తులకు స్వయంగా కాకుండా ఆన్లైన్లో రుసుం చెల్లిస్తే స్వామి తైలాభిషేకాలు చేయిస్తామన్నారు. ఓ మందేశ్వరాయ నమః. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో రేపు అనగా 21/3/2020 జరగనటువంటి శనిత్రయోదశి విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వ్యాధి దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలుపుదల చేయడమైందండి. భక్తులు దీన్ని గమనించగలరని కోరుచున్నాము. మరియు ఆన్లైన్ ద్వారా ఎంఓల ద్వారా అమౌంట్ కట్టిన భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అర్చకులు దేవస్థాన ప్రాంగణంలో వారి తరపున పూజ చేసి కుంకుమ రసీదు పంపిస్తారండి. దీన్ని భక్తులు గమనించగలరు. మరియు ఆన్లైన్ ద్వారా అమౌంట్ కట్టదలుచుకున్న వాళ్ళు సైట్ అడ్రస్ www.mandapallisheniswara.com. మళ్ళీ ఇంకోసారండి, www.mandapallisheniswara.com లో లాగిన్ అయ్యి 200 పేమెంట్ చేసినచో వారి పేరున అర్చకులు పూజ జరిపించి కుంకుమ రసీదు పోస్ట్ ద్వారా పంపిస్తారు. అలా పంపవలసిందిగా కోరుచున్నాను. మరియు భక్తులు ఎటువంటి ఎక్కడ విదేశ భక్తులు ఎవరు కూడా దేవస్థానానికి రావద్దని మనవి చేసుకొనిచున్నాను. వెంకటేశాయ, కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ప్రతి శనివారం వేలాదిగా తరలి వచ్చే స్వామివారి భక్తులకు చిన్న మనవి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇబ్బందికరమైన వైరస్ కరోనా వైరస్, ఈ వైరస్ కారణంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తించకూడదని, ఈ కిక్కిరిసిపోయిన వాతావరణ ప్రదేశంలో అనుకోని కారణాల వల్ల ఎవరైనా ఒక భక్తుడు వైరస్ ఉన్నవారు భక్తులు వస్తే మిగతా భక్తులు ఇబ్బంది పడకూడదనే కారణంతో ఈ శనివారం నాడు ఆలయంలో ప్రదర్శన చేయడం కానీ దర్శనం కానీ జరపరాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇందుకు ఉన్నతాధికారుల ఆదేశం, అలాగే ఆగమ సలహా మండలి సూచన మరియు ధర్మకర్తల మండలి ఏకగ్రీవ ఆమోదం మేరకు